హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ టేస్టీ కిచెన్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Hey there. Subscribe to my channel and also press this bell icon. ఇవాటి టేస్టీ రెసిపీస్ లో సింపుల్ గా స్పైసీ గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ఎగ్ కర్రీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ గా క్విక్ గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాండీలో 1 లీటర్ వరకు వాటర్ ని తీసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకుని ఎగ్స్ ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. ఫ్రై ఇలా దగ్గరగా చేసుకుంటే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. వీటిని హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఎక్కువసేపు పెట్టుకుని ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇలా ఎగ్ కర్రీ చేసే ముందు ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర చిటపటలాడుతూ ఉండగా దీనిలో 6 లేదా 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఇలా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేస్తాం కాబట్టి కారంని 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ మసాలాని ఒక 2 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకొని ఆ తర్వాత దానిలో టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని టమాటోస్ కుక్ అయ్యాక ఇప్పుడు దీనిలో 1 స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దగ్గరగా చేస్తున్నాను కాబట్టి 1 స్మాల్ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. చూడండి, ఇలా నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరని పైనుంచి ఇలా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.